ओम विघ्नेश्वराय नमः ओम गुरुभ्यो नमः ओम श्री शिर्डी साईनाथाय नमः साई बंधुवुलारा इवाळ मनकि साई सूचिंचिनटुवंटि अंशं मनं चर्चिंचुकुनेटुवंटि प्रधानमैनटुवंटि अंशं साई बाबा योक्क संपूर्णमैनटुवंटि अनुग्रहं साई बाबा योक्क संपूर्णमैनटुवंटि साक्षात्कारं భగవంతుని యొక్క సాక్షాత్కారము మనకి ఎప్పుడు లభిస్తుంది ఎలా లభిస్తుంది అనే అంశం మీద మనం ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి బంధువులారా, ప్రధానంగా సాయి కావాల్సినటువంటిది ఆయనకి ఆయన మీద ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకము, అదేవిధంగా శ్రద్ధ. రెండవది ఆ పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో కూడినటువంటి ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో అది చివరాంతం వరకు కూడా సహనంగా మనం ఉండాలని బాబాగారు మనకి అనేక అనేక పర్యాయాలు సూచన చేశారు. మన ప్రధానంగా ఈ విషయంలో కనుక మనం పరిశీలిస్తే, అంటే శ్రద్ధ అనేది ఎంత గట్టిగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనం బాబాగారి యొక్క సాక్షాత్కారం పొందుతాము, ఆయన అనుగ్రహానికి పాత్రులవుతాము, ఆయన కృపని మనం ఎలా పొందుతాము అనే అంశం గురించి ఒక చిన్న కథ రూపంలో మనం తెలుసుకుందాము. ఒక ఊళ్ళో, అంటే ఒక గ్రామంలో ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆ ప్రశ్నకి ఎలాంటి వాడంటే పరిపూర్ణమైనటువంటి సాయి భక్తుడు, అంటే అంకిత భక్తుడు. సాయి పట్ల అనుక్షణం సాయిని ప్రేమిస్తూ, సాయిని ఆరాధిస్తూ, సాయి సూచించినటువంటి మార్గాలను అనుసరిస్తూ, ఆయన ప్రవచనాలను చక్కగా వింటూ, సాయి పట్ల అమితమైనటువంటి భక్తిభావంతో ఉన్నాడు. అనేక రకాలుగా బాబాను కొలుస్తూ ఉన్నాడు. బాబా చెప్పినటువంటి సూచనలు చాలా దగ్గరగా పాటిస్తూ ఉన్నాడు. సాయి పట్ల అమితమైనటువంటి ప్రేమను పంచుకున్నాడు. ఆ ప్రేమతో కూడినటువంటి సహజీవనం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇట్లాగా పరిపూర్ణమైనటువంటి భక్తితో ఉన్నటువంటి ఆ షావుకారికి బాబా గారు చాలా ప్రేమతో ఆయన్ని అనుగ్రహించాలని, ఆయన అనుగ్రహించాలని అనుకున్నాడు. సాయి కూడా ఆ అంకిత భక్తుడి పట్ల ప్రేమని పెంచుకున్నాడు. ఆ ప్రేమని పెంచుకోవడమే కాక అతనితో పంచుకోవాలని బాబా గారు ఏం చేశారంటే, ఒకరోజు బాబా గారు ఆయన ఒక స్వప్నంలో ఆయన కనిపించి ఆ షావుకారుతో ఏమంటున్నాడంటే, నేను నీకు ప్రత్యక్షమైనటువంటి దర్శనము ఇవ్వదలిచాను, అంటే ప్రత్యక్ష సాక్షాత్కారం ఇవ్వదలిచాను, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నేను ప్రత్యక్షంగా నీకు కనబడి ఆ అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నాను, ఇద్దామనుకుంటున్నాను. నువ్వు సాయి సాక్షాత్కారం పొందడానికి అర్హత సంపాదించావు, నా అనుగ్రహం పొందడానికి నీకు కావలసినటువంటి అర్హతలన్నీ కూడా నీ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి, నువ్వు నాకు నచ్చావు, అంటే శ్రద్ధతో కూడినటువంటి నీ యొక్క పూజ నన్ను ఎంతో సంతృప్తిని చేసింది, ఆనందపరిచింది, కాబట్టి నువ్వు నీకు సాక్షాత్కారం ఇవ్వడానికి, నేను ప్రత్యక్ష సాక్షాత్కారం ఇవ్వడానికి, ఆధ్యాత్మిక ఉన్నత స్థితి పొందడానికి నేను పలానా చోట రేపు ఉంటాను, నువ్వు అక్కడికి వస్తే నీకు నేను సాక్షాత్కారం ఇవ్వడమే కాకుండా మోక్షాన్ని కూడా నేను ప్రసాదిస్తానని చెప్పేసి ఆ షావుకారికి షిరిడీ సాయినాథుడు కనిపించి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆ షావుకారు కూడా చాలా నిజాయితీపరుడు, చాలా భక్తిపరుడు, పేదల పాలిటి పక్షపాతి, అదేవిధంగా పేదల ప్రజల పాలిటి, ఆయన ధర్మమైనటువంటి ప్రభు. ఆ గ్రామానికి ఆయన అంటే ప్రభువు లాంటి వాడు, అంటే ప్రెసిడెంట్ అంటే ఆ ఊరి మొత్తానికి రాజు లాంటి వాడు కాబట్టి ప్రజల క్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల మంచి కోసం ఆయన ఎప్పుడూ కూడా కాంక్షించేవాడు. కాబట్టి బాబా గారితో ఆయన ఏమన్నాడంటే, నేను ఒక్కడనే సాక్షాత్కారం పొందడం కాదు, నేను ఒక్కడనే నీ దర్శనం లభించడం కాదు, నా ఒక్కడికే భగవంతుడి మోక్షం దొరకడం కాదు, నాకే కాకుండా నా గ్రామంలో ఉన్నటువంటి అందరి ప్రజలకు కూడా నీ దర్శనం, నీ సాక్షాత్కారం కావాలి, నీ అనుగ్రహం వాళ్ళకి లభించాలి, కాబట్టి వాళ్ళందరికీ నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి బాబా గారిని ఒత్తిడి చేస్తాడు. అప్పుడు బాబాగారు అంటారు, ఇది వారి యొక్క యోగ్యతను బట్టి, వారి యొక్క పుణ్యఫలాన్ని బట్టి లభిస్తుంది షావుకారు, ఎందుకు ఊరికి ప్రయాసపడతావు, అందరికీ లభించదు, ఏ ఒకనొక్కడికో ఆ అనుగ్రహం ఉంటే కానీ లభించదు, నువ్వు పూర్వజన్మ పుణ్యం కానీ, నువ్వు చేసేటటువంటి త్యాగం కానీ, భక్తి కానీ, ఇవన్నీ మరి నీకు ఇవన్నీ కూడా నన్ను సంతృప్తిపరిచాయి, కాబట్టి నీకు ఆ సాక్షాత్కారము ఆ ముక్తి ప్రసాదిస్తున్నాను, వాళ్ళందరికీ అర్హత ఇంకా రాలేదు, వాళ్ళు ఆ మార్గంలో చేరుకోలేదు, కాబట్టి అందరికీ అవకాశం లేదు, దొరకదు, వాళ్ళని తెచ్చినా కూడా వృధా ప్రయాసం అవుతుంది, అది నీ వల్ల కాదు,
ఆ ప్రయత్నం విరమించుకో, దయచేసి నువ్వు ఒక్కడివే రా ప్రాణా చోటికి నీకు కనపడతాను అని చెప్పేసి బాబాగారు ఈ షావుకారికి చెప్తూ ఉన్నాడు. కానీ షావుకారు మాత్రం తన ఒక్కడినే, తన ఒక్కడికే బాబా కనిపించడం, తన ఒక్కడిని అనుగ్రహించడం ఎంత మాత్రం కూడా ఆయన ఇష్టపడలేదు. తనతో పాటు తన గ్రామంలో అందరికీ కూడా సంతోషంగా ఉండాలి, తన గ్రామంలో అందరికి కూడా సాయి దర్శనం లభించాలి, తన గ్రామంలో అందరికీ కూడా సాయి అనుగ్రహం ఉండాలి, భగవంతుడు మోక్షం కలగాలని ఆయన బాగా చెప్పించాడు. లేదు బాబా లేదు, నేను ఒక్కడినైతే రాను, అందరికీ నువ్వు దర్శనం ఇస్తానంటేనే, అందరికి అనుగ్రహిస్తానని మాటిస్తానే నేను వస్తానని చెప్పేసి కరాకండిగా ముండిగా బాబాగారికి ఆయన చెప్పడం జరిగింది. సరే వీడు చెబితే ఒక పట్టాన వదిలేటట్లేడు, వీడు ముండికేస్తున్నాడు, సరే ఈ విషయం ఈడికే వదిలిపెడదాం చూద్దామని చెప్పేసి, సరే నీ ఇష్టం వాళ్ళందరిని తీసుకురా అని చెప్పేసి బాబా అనడం జరిగింది. ఈ గంటను ఏం చేశాడంటే ఈ విషయాన్ని తెల్లవారుజామునే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజలందరికీ చెప్పాడు. బాబాను తనకి కళ్ళలో కనిపించింది, తనకి అందరి తన ఊళ్ళో తనకి ఊళ్ళో అందరి ప్రజలకి భగవంతుడి ఆయన దర్శనం లభిస్తుందని, అదేవిధంగా అనుగ్రహం కలిగిస్తాడని, తర్వాత అందరికి కూడా సకల సంపదలు కలిగిస్తాడు, బాబాగారు హామీ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ వాళ్ళ తోటికి రమ్మన్నారు, అక్కడికి తీసుకెళ్తానని చెప్పేసి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా బాబాగారి దర్శనం అవుతుంది, మనకి అనేక రకాల సంపదలు ఇస్తాడు అని చెప్పేసి అందరూ కూడా రెడీ అయిపోయారు. వీళ్ళందరినీ కూడా పది ఎడ్ల బండ్లని, సుమారు 10 ఎడ్ల బండ్లని ఆయన తయారు చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఆ ఎడ్ల బండ్లో కూర్చొని వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు కూడా సమకూర్చుకొని బాబా సాక్షాత్కారం చేయించాలని, బాబా అనుగ్రహం వీళ్ళందరికీ ఇప్పించాలని ఆయన బయలుదేరాడు. ఈ బయలుదేరుతున్నటువంటి క్రమంలో ఒక చోట ఒక మార్గం మధ్యములో మరి ఒక చెరువు గట్టు దగ్గర కొద్దిగా విశ్రమించుదామని కొద్దిగా ఆపాడు. ఆపగానే ఆ చెరువు గట్టు పక్కనే చాలా డబ్బులు, నాణ్యాలు, డబ్బులు, కట్టలు ఆ పక్కనే పడి ఉన్నాయి. అంటే చిల్లర నాణ్యాలు ఉన్నాయి, 10 రూపాయల నోట్లు ఉన్నాయి, 20 రూపాయలు, 100 రూపాయల నోట్లు, 500 నోట్లు చాలా చోట్ల అట్లా కనిపించాయి గుట్టలు గుట్టలుగా. ఎప్పుడైతే ఈ డబ్బులు, ఈ నాణ్యాలు, ఈ యొక్క నోట్లు చూశారో ఆ 10 బండ్లలో వాళ్ళు సుమారు 2-3 బండ్లు గబగబా ఎగబడ ఆ బండ్లందరూ కూడా ఎగిరి దూకి ఏరుకుంటమే సరిపోయింది. వాళ్ళు అంటే బాబా టైం అవుతుంది కదా, ఈ ప్రెసిడెంట్ తొందర చేస్తున్నాడు, మనం బాబా దర్శనం చేసుకోవాలి వెళ్ళాలని. కానీ ఈ బళ్ళు దాదాపు 2 బళ్ళు రాకుండా ఆ డబ్బులు ఏరుకుంటమే సరిపోయింది. సరే ఈ క్రమంలో 8 బళ్ళు గ్రామ ప్రజలు కలిసి బాబా కోసం బాబా దర్శించడానికి బయలుదేరాయి. ఇలా మార్గం మధ్య పోతూ ఉంటే కొంచెం దూరం పోయినాక ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు పక్కన కాస్తంత సెల తీర్చుకుందామని ఆగితే ఆ చెట్టు పక్కనే ఏం జరిగిందయ్య అంటే అనేక రకాలైనటువంటి ఎండి వస్తువులు తర్వాత ఎండితో కూడినటువంటి ఆభరణాలు అక్కడ కనిపించాయి. ఇది ఏమంటే ఈ ఉన్నటువంటి 8 బండ్లలో 2 కొంతమంది దిగేసి దాదాపు ఆ ఎండి వస్తువుల్ని సేకరించి ఆ ఎండి వస్తువులను తీసుకొని ఎండి వస్తువులు దాచుకునే ప్రయత్నం చేశారు. టైం అవుతుంది, బాబాగారు అనుగ్రహం లభించిందని చెప్పేసి ఈ ప్రెసిడెంట్ తొందర చేస్తున్నా కూడా 1-2 బండ్లు మనుషులు అక్కడ ఆ ఏరుకోవడంలోనే ఆగిపోయారు. ఇక కేవలం 6 బండ్లు మాత్రమే ప్రయాణమయ్యాయి బాబా దర్శనానికి. ఇలా ప్రయాణమై కొంత దూరం పోయినాక అక్కడ ఏం జరిగిందంటే ఒక చోట ఒక అరుగు కనిపించింది. ఆ అరుగు దగ్గర కాస్తంత మంచినీళ్ళు తాగి విశ్రమించుకుందాం అనుకుంటే అక్కడ ఏం జరిగినాయి, ఆ అరుగు దగ్గర అనేక రకమైనటువంటి బంగారమైనటువంటి వస్తువులు, బంగారమైనటువంటి ఆభరణాలు కనిపించాయి. ఈ ఎప్పుడైతే ఈ యొక్క 6 బండ్లు ఆ బంగారం వస్తువులు అక్కడ కనిపించాయో ఎమ్మటే ఏం చేశారంటే ఈ యొక్క బండ్లు మనుషులందరూ కూడా మొత్తం దిగేసి ఆ బంగారాన్ని ఏరుకుంటానికి, ఆ బంగారాన్ని దాచుకుంటానికి, బంగారాన్ని సంచిలో వేసుకోవడమే సరిపోయింది. ఇలా వేసుకుంటూ ఉన్నారు. ఇక సమయం గంటలు గడిచిపోతున్నాయి. ఒక పక్క బాబాగారు సమయం చెప్పారు, మళ్ళీ ఆయన ఆత్మసాక్షాత్కారం చేయాలంటున్నాడు. వాళ్ళందరినీ ఈ ప్రజల్ని రా అని చెప్పేసి షావుకారు అరుస్తున్నాడు, టైం అవుతుంది అని అంటున్నారు. అయినా వాళ్ళు ఎవరూ కూడా షావుకారు మాట వినలేదు, షావుకారుని లెక్క చేయలేదు. ఈ బంగారం వైపు మొగ్గు చూపించారు, మాకు భగవంతుడు దర్శనం ఇవాళ కాకపోతే రేపు చూసుకోవచ్చు, అమ్మో ఈ బంగారం పోతుంది అని వాళ్ళు సంచుల నిండా వాటి నిండా ఈ బంగారం నింపుకోవడమే సరిపోయింది. చివరికి ఒక్క బండి ఎద్దు మనుషులు కూడా ఎవరూ రాలా, చివరికి ఎవరూ లేరు, అందరూ కూడా అక్కడ ఏరుకుంటూ ప్రారంభించారు. చివరికి ఎవరు మిగిలియ్యారంటే ఇద్దరు మాత్రమే మిగిలారు, షావుకారు అతని భార్య.
ఇక గజేంద్రం లేక వీళ్ళిద్దరు కలిసి బాబా దర్శనానికి వెళ్ళడం బయలుదేరారు. బయలుదేరుతా ఉంటే కొంత దూరం పోయినాక ఒక చెట్టు దగ్గర వాళ్ళు కొంచెం విశ్రమించడానికి ఆగారు. ఇంతలోకి ఆ చెట్టు పక్కన ఏం జరిగినాయి అంటే వజ్ర వైఢూర్యాలతో కూడుకున్నటువంటి తగతగలాడే ముత్యాలు రత్నాలు రాసులు కలిగిన అనేక ఆభరణాలు కనిపించాయి. ఆ ఎన్ని ఆభరణాలు కనిపించగానే ఈ యొక్క ప్రెసిడెంట్ భార్య ఏం చేసిందంటే వాటిని చూసి మోజుపడి వాటిని తీసుకుంటాను, ఏమండి నాదా కాస్త కొంచెం ఆగు నేను తీసుకుంటానని చెప్పేసి బండి దిగింది. దిగి వాటిని అన్ని అలంకరించుకుంటా ఆనందిస్తూ ఉంది. ఒక్కొక్క టైం అయింది, ఇంక 10 నిమిషాలే ఉంది, రాజుగారు తొందరపడుతున్నారు. అయినా కూడా ఈ యొక్క భార్య ఈ ప్రెసిడెంట్ భార్య రావడానికి ఇష్టపడలేదు. ఆ యొక్క నగలు వాటితోనే ఆనందంగా అక్కడ ఉండిపోయింది. ప్రెసిడెంట్ ఎంత ముత్తుకున్నా కూడా ఆయన భార్య ఎల్ల ఆ వజ్రాలు రత్నాలు చూసుకుంటా వాటి కోసం ఉండిపోయింది. చివరికి ఆఖరికి ఒక ప్రెసిడెంట్ మాత్రమే బాబాగారి దగ్గరికి వెళ్ళారు. వెళితే అప్పుడు బాబాగారు అన్నారు, ఏమయ్యా షావుకారు, ఏరే మీ ఊరి గ్రామ ప్రజలు అందరినీ తోలుకొని వచ్చావు, మరి వాళ్ళు చూసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఒక్కడవే మిగిలావు. చూసావా, నేను చెబితే నువ్వు నా మాటలు లేదు, నువ్వేమో అందరికీ నా దర్శనం ఇస్తానన్నావు, అందరికీ నా అనుగ్రహం ఇప్పిస్తానన్నావు, ఇవాళ ఇప్పుడు చూస్తే ఎవరూ లేరు, ఆఖరికి నీ భార్య కూడా లేదు కదయ్యా, కాబట్టి భగవంతుడి దర్శనం అనేది అందరికీ అంత పట్టున రాదు, ఊరికినే రాదు, ఎంతో పుణ్యం చేస్తే కానీ లభించదు, ఒకనొక్కడు మాత్రమే భగవంతుడిని చేరుకోగలుగుతాడని భగవద్గీతలో చెప్పినట్లుగా బాబాగారి యొక్క నిష్ఠ, బాబాగారి పట్ల సబూరి ఉన్నవాడు మాత్రమే బాబాగారిని దర్శనం చేసుకోగలుగుతాడు, బాబాగారిని సాక్షాత్కారం పొందగలుగుతాడు, బాబాగారి యొక్క సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన అనుగ్రహం పొందగలుగుతాడని చెప్పేసి మనం ఇంత ద్వారా తెలుసుకునే అవకాశం లభించింది. కాబట్టి సాయి బంధువులారా, మనందరం కూడా బాబా మార్గంలో నడిచి బాబా అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.